జరిగిన దాడి మీద ఏపీ సీఎం జగన్ స్పందించారు. బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే దాడులు చేస్తున్నారని విమర్శించారు. మరోసారి అధికారంలోకి రాబోతున్నాం, ఇందులో ఎవరికి అనుమానం అవసరం లేదని జగన్ స్పష్టం చేశారు. అంతేకాదు, తనపై జరిగిన దాడికి నేతలు కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ప్రజల ఆశీర్వాదం వల్లే ప్రాణాపాయం తప్పిందన్నారు. మనకు దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి దాడులు మనల్ని ఆపలేవని స్పష్టం చేశారు. ధైర్యంగా ముందడుగు వేద్దామని పిలుపునిచ్చారు. తనపై జరిగిన దాడి మీద ఏపీ సీఎం జగన్ స్పందించారు. బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఇలాంటి దాడులు చేస్తున్నారంటూ కూడా విమర్శించారు. మరోసారి అధికారంలోకి రాబోతున్నాం, అందుకే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు అంటూ కూడా జగన్ ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడ్డారు. ఇందులో ఎవరికి అనుమానం లేదు, అవసరం లేదు అంటూ కూడా జగన్ అయితే స్పష్టం చేశారు. అంతేకాదు, తనపై జరిగిన దాడికి నేతలు కార్యకర్తలు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు అంటూ కూడా అందరికీ సూచించారు. ప్రజల ఆశీర్వాదం వల్లే తనకు ప్రాణాపాయం తప్పిందని, అలాగే మనకు దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి దాడులు మనల్ని ఆపలేవంటూ కూడా సీఎం జగన్ అయితే స్పష్టం చేశారు. ధైర్యంగా ముందడుగు వేద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తనపై జరిగిన దాడికి సంబంధించి ఏపీ సీఎం జగన్ స్పందించారు. బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఈ దాడులు చేస్తున్నారు అంటూ కూడా జగన్ విమర్శించారు. మరోసారి అధికారంలోకి రాబోతున్నాం, ఇందులో ఎవరికి అనుమానం అవసరం లేదని జగన్ స్పష్టం చేశారు. అంతేకాదు, తనపై జరిగిన దాడికి నేతలు కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు. ప్రజల ఆశీర్వాదం వల్లే తనకు ఏమీ కాలేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అలాగే దేవుడి దయ, ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఎలాంటి దాడులు మనల్ని ఆపలేము అంటూ కూడా స్పష్టం చేశారు. ఇలాగే ముందడుగు వేసి ధైర్యంగా ఉండాలి అంటూ కూడా ఇటు నేతలకి అలాగే కార్యకర్తలకి సీఎం జగన్ పిలుపునిచ్చారు. తనపై జరిగిన దాడి మీద ఏపీ సీఎం జగన్ స్పందించారు. బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఈ దాడులు చేస్తున్నారు అని ఏపీ సీఎం జగన్ స్పందించారు. మరోసారి అధికారంలోకి రాబోతున్నాం, ఇందులో ఎవరికి అనుమానం అవసరం లేదంటూ కూడా జగన్ స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే దాడి జరిగిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయనకి పరామర్శల పరంపర కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆయన బయటికి రాగానే బస్సు యాత్ర ప్రారంభానికి ముందు చాలామంది నేతలు ఆయన కలిశారు. ఒంగోలు, కర్నూలు, రాయలసీమతో పాటు గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లా నేతలతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పరామర్శించారు. ఈ పరామర్శించిన సమయంలో కూడా దాడికి సంబంధించి కూడా ఆయన నేతలతో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బస్సు యాత్రకు వస్తున్న అపూర్వ ఆదరణ, ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన చూసి తెలుగుదేశం పార్టీ అలాగే ప్రతిపక్షాలు ఓర్వలేకనే ఇటువంటి దాడులు చేయాలని చెప్పి చూస్తుంది. దీన్ని ఏమాత్రం కూడా మనం పట్టించుకోవాల్సిన పరిస్థితి అవసరం లేదు. ఖచ్చితంగా మనం
మరోసారి అధికారంలోకి వస్తున్నాం, ఇటువంటి దాడులకి ఇంకో రకానికి భయపడకుండా ముందుకు వెళ్దామని చెప్పి కూడా ఆయన కార్యకర్తలతో నేతలతో దిశానిర్దేశం చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. గెలుపు అనేది పక్కాగా కనిపిస్తూ ఉంది. రెండోసారి మనం అధికారంలోకి రాబోతూ ఉన్నాము, ప్రతిపక్షాలు చేస్తున్న వాటికి సంబంధించి మనం ఆందోళన కంగారు పడాల్సిన పని లేదని చెప్పి కూడా ముఖ్యమంత్రి ముఖ్యమైన నాయకులతో అన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. మరొక వైపు దాడికి సంబంధించి కూడా విచారణ జరుగుతున్న తీరు పట్ల కూడా నాయకులు ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తూ ఉంది. ఈ సమయంలో కూడా ఆయన పోలీసుల తీరుపై కూడా ముఖ్యమంత్రి కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది.